హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బ్లాగ్ మిక్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు మీ అందరికీ వెయిట్ లాస్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నానండి సో ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే ఆన్ చేసుకుని ఒక గిన్నెనైతే పెట్టేసుకోవాలి సో ఈ రెసిపీలోకి నేను యూజ్ చేస్తుందైతే పెసరపప్పు ఈ పెసరపప్పుని గుంటగరెటతో ఫుల్గా కాకుండా కొంచెం తగ్గించి వేసుకోవాలి సో ఈ కూర వచ్చేటప్పటికి ఇద్దరికి సరిపోతుంది అనమాట టూ పర్సన్స్కి చక్కగా సరిపోతుంది కొంచెం కొంచెం కర్రీ ఎక్కువ తినాలనుకునే వాళ్ళైతే వన్ పర్సన్ మాత్రమే తింటారు ఇలా దోరగా పెసరపప్పుని వేయించుకొని చక్కగా కడిగేసుకుని మనం తగినన్ని వాటర్ వేసుకుని పెసరపప్పుని అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా మీకు త్వరగా ఉడుకు రావాలంటే ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడుకు వచ్చిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని కూడా మగ్గించుకోవచ్చు పప్పుని అది మీ చాయిస్ అండ్ అలాగే పప్పు అయితే ఉడికిపోయిందండి నెక్స్ట్ నేను అయితే స్టార్ట్ చేశాను సో వెయిట్ లాస్ అంటున్నాం కదా సో అందరికీ తెలిసిందే కొంచెం తక్కువ ఆయిల్ యూస్ చేసుకోవాలి హెల్త్ పరంగా అని చెప్పి ఈ వాళ్ళ నుంచి అయితే ఏదో ట్రై చేద్దామని అయితే స్టార్ట్ చేశాను ఎలా ఉంటుందో తెలీదు కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఐదారు వెల్లుల్ని అయితే చిత కొట్టుకుని వేసేసుకుని అందులోనే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి సాయిపప్పు అలాగే ఆవాలు మాత్రమే నేను యూస్ చేశాను మీ చాయిస్ని బట్టి మీరు యూస్ చేసుకోండి ఈ వెల్లుల్ని అయితే కంపల్సరీ వేసుకోండి కూరకి మంచి ఫ్లేవర్ని అయితే అదే ఇస్తుంది కాబట్టి కరివేపాకు చితపట్ల ఆడేసిన తర్వాత మనం ఇందులోకి ఒక ఉల్లిపాయ చిన్నగా కోసుకొని అలాగే మీ కారానికి తగ్గట్టుగా కారం తక్కువ కారం ఎండు కారాన్ని తక్కువ వేసుకోవచ్చు పచ్చిమిర్చిని ఎక్కువ వేసుకుంటే సో నాలుగైదు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోండి ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత చిన్న ముక్క సొరకాయనైతే యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే సొరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఉప్పు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు పసుపుని వేసి వేగనివ్వాలి ఇదంతా వేగిస్తున్నప్పుడే మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పుని కూడా ఈ ఆయిల్లోకే అంటే ఈ సొరకాయ ముక్కల్లోకే యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి చూసారు కదా వాటర్ యాడ్ చేయగానే ఎలా వస్తుందో చక్కగా మనకైతే మగ్గిపోయి ఉంటుంది సొరకాయ ఇప్పుడు ఒక్కసారి మూత తీసి మరొక్కసారి గరిటతో కలుపుకుంటే నీరు అనేది అయితే ఉండదు కాబట్టి ఇక్కడ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి మాడిపోతే మాత్రం అసలు తినలేము ఎందుకంటే ఆయిల్ తక్కువ వేస్తున్నాం కదా ఎలా అయినా మాడిపోతుంది అందుకే దగ్గరే ఉండి మాడకుండా చూసుకోవాలి తగినంత కారం ఇక్కడ చాలా తక్కువ కారం అయితే యూస్ చేశాను పిల్లలకు కూడా పెట్టచ్చు చాలా బాగుంటుంది కూర అయితే కొంచెం కారం వేసుకుని ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా మనకి కారం సరిపోతుంది ఇప్పుడు మనకి కొంచెం వాటర్ వేసుకుంటే అన్నీ కూడా ఈక్వల్గా ఉడుగుతాయి అనమాట సమానంగా చాలా తక్కువ వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకుంటే కూర అయితే శుద్ధలాగా అయిపోతుంది తినబుద్ధి అవ్వదు అనమాట తినాలనిపించదు టేస్ట్ ఏం తెలీదు కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటుంది తక్కువ వాటర్తో ఉడికించుకున్నట్లయితే మూత పెట్టి సిమ్లో ఉంచి కనుక మీరు కూరని ఉడికించుకుంటే చూసారు కదా మాడిపోకుండా చక్కగా వచ్చింది కర్రీ అయితే ఇంతేనండి చాలా సింపుల్గా క్విక్గా అయితే మనం చేసుకోవచ్చు ఈ రెసిపీని అలాగే ఎందుకు వెయిట్ లాస్ అన్నానంటే ఎక్కువగా మనం ఇక్కడ యూస్ చేసిన దానిలో ఏమాత్రం ఫ్యాట్స్ అయితే ఉండవు ఇక్కడ ప్రోటీన్ కోసం అయితే పెసరపప్పుని తీసుకున్నాం అలాగే సొరకాయ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది బాగుంటుంది ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీని మీరు రోటీ పుల్కా అలాగే బ్రౌన్ రైస్తో తినండి వెయిట్ లాస్ అవ్వచ్చు హ్యాపీగా తినండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ యూన్ టు వ్లాగ్ మిక్స్ తెలుగు థ్యాంక్స్ ఫర్ వాచింగ్